పార్లమెంట్లో ఆ రోజు ఏం జరిగింది అనేది ఒకటి అప్పుడున్నటువంటి ఇద్దరు ఎంపీల్లో ఒక్కరైన విజయశాంతి గారే చెప్పాలి, రెండవది కేసీఆర్ గారే చెప్పాలి. కాకపోతే ఇంకొకటి ఏంటంటే అసలు చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ లేరు అక్కడ అనేది ఇంకొక ప్రచారం కూడా ఉంది. ఏం జరిగింది విజయశాంతి గారికి? పెద్ద యుద్ధం జరిగిందండి, మామూలు యుద్ధం కాదండి. నాకు నాకేమనిపించింది అంటే కొంచెం ప్రశాంతంగా ఇచ్చుంటే, అంటే కాంగ్రెస్ ఇవ్వాలి అని అనుకుంది అండ్ బీజేపీ సపోర్ట్ చేస్తామని అండర్స్టాండింగ్కి వచ్చారు. సో బొద్ద జాతీయ పార్టీలు సార్ అంత క్లియర్గా ఉన్నప్పుడు ఒకే నార్త్ మిగతా పార్టీలు ములాయం సింగ్ వాళ్ళు కావచ్చు, లల్లు వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీలు అబ్జెక్ట్ చేశారు. ఇంత స్మూత్గా ఉన్నప్పుడు ఆ స్మూత్గా తెలంగాణ బిల్లు పాస్ అయ్యి ఉంటే బాగుంటుంది అనేది మా అందరికి అనిపించింది. మొన్న మోడీ గారు కూడా అదే అన్నారు, మేము చిన్న రాష్ట్రాలు ఇచ్చాం కానీ చక్కగా నీట్గా ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు అంత ఆడావిడి చేసి తలుపులేసి యుద్ధం చేసుకుని పెప్పర్ స్ప్రే కొట్టి? మామూలు ఘర్షణ కాదండి అక్కడ. నార్త్ ఎంపీస్ కొంతమంది కొన్ని పార్టీ ఎంపీలు ఉంటారు, వాళ్ళ అరాచకం ఎక్కువ ఉండింది. అంటే ఒక గుండాల్లాగా మీద పడిపోవడం, కొట్లాడుకోవడం, కెలామిటీలాగా జరిగిందండి. కెలామిటీలో మన ఆంధ్ర ఒక ఎంపీ ఆయన ఆయన పేపర్ స్ప్రే తీసుకొట్టాడు. అసలు పేపర్ స్ప్రే అన్నది ఉంటుందా లేదా కూడా మాకు తెలియదు. సరే ఎందుకులేండి, జరిగింది గతం గతం, ఇట్ ఇస్ హ్యాపెన్, మళ్ళీ దాన్ని మనం రివర్స్ చేసుకోలేము కదా. కానీ ఆ ఘర్షణలో విజయశాంతి గారు ఒక మహిళగా మీ కొట్లాట ఎట్లా అక్కడ, అంటే మహిళలందరినీ ఏమన్నా ఐకన్ చేశారా? స్వరాజ్ గారు వాళ్ళంతా ఉన్నారు కదా. కాదండిలో ఆ రోజుకి పరిస్థితి ఎలా అంటే గొడవ జరుగుతుంటే ఎవరి కాళ్ళు మొత్తం డిస్టర్బ్ అయిపోయిందండి. డిస్టర్బ్ అయిపోయి ఆ పోడియం దగ్గర ఎవరున్నారంటే స్పీకర్ గారు, మీరా కుమార్ గారు, నేనే, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నాం ఆ రోజు. మిగతా అంతా మగవాళ్ళు అసలు ఏంటి భయంకరంగా రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు ఈ నార్త్ ఎంపీలు, కొంతమంది కొన్ని పార్టీల ఎంపీలు అంటే రాకూడదని, ఆవిడ చదువుతున్న పేపర్ని చింపేద్దామని. సో దానిని ప్రొటెక్ట్ చేస్తూ లేడీ టు లేడీ కదా, ఆ ఉంటే మీద మరీ మీద పడరేమో అన్న దీంతో మేము ప్లాన్ వేసుకున్నాం ఎలాగ బిల్లు పాస్ అవ్వడానికి. కానీ వాళ్ళు అలా అలా లేరండి, అసలు అతి భయంకరంగా అసలు అకలమేటి దెబ్బలు, పెప్పర్ స్ప్రే, ఒక ఎంపీకి హార్ట్అటాక్ వచ్చి చాలా దారుణమైన పరిస్థితి. ఈ ఇంత పరిస్థితుల్లో ఇన్ని దెబ్బలు తగులుతూ కేసీఆర్ గారు ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయారు, వెళ్ళిపోయారు, హౌస్ కు వచ్చారని సంతకం పెట్టారు. పెట్టి లోపలికి హౌస్ లోపలికి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉన్నారు స్పీకర్ గారు రాకముందు. ఆవిడ వస్తుంది అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఉంటానని చెప్పిన వ్యక్తి ఆయన వెళ్ళిపోయాడు. అదేంటి ఆ రోజు బిల్లు చర్చకు వస్తుందని తెలుసా లేదా? లాస్ట్ డే అండి అది, అది లాస్ట్ డే, ఆ రోజు లాస్ట్ డే. అంటే ఆ బిల్లు చింపుంటే తెలంగాణ లేదు ఇంకా, అందుకే వాళ్ళు లాస్ట్ డే పెట్టుకున్నారు కాంగ్రెస్ పాస్ చేసేద్దాం, అక్కడతో హౌస్ అడ్జర్న్ అయిపోతుంది ఓవర్ అనుకుని చేసుకున్నారు. ఈ ఇంత దీంట్లో మొత్తం గొడవ అదంతా చేశారు. ఈయన ఈయన వెళ్ళిపోయాడండి. కేసీఆర్ గారి పాత్ర గురించి ఇప్పుడు జనాలు తెలుసుకోవాలి. వెళ్ళిపోయాడండి ఆయన, లేడు. ఎందుకు వెళ్ళిపోయారు? ఒకవేళ కేసీఆర్ ఆయన ఉంటే లేడో నేను ఎందుకు అబద్ధం చెప్తానండి? మీరు మీరు పార్లమెంట్లో అది ఉంటుంది, వాళ్ళు రిలీజ్ చేయకపోవచ్చు, ఉండొచ్చు, రికార్డ్ ఆన్ రికార్డ్ ఫుటేజ్ ఉంటుంది, ఉంటుంది, చూసుకోండి. లేడండి ఆయన, నేను ఇన్నిసార్లు నేను చెప్పాను, ఒక్కసారి ఆయన లేదు నేను ఉన్నానని చెప్పాడండి? లేదు, అలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చెప్పాడా? లేదు, యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చిన క్రెడిట్ ని అంటే ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మీకే రావాలేమో ఎక్కువ క్రెడిట్, మరి కేసీఆర్కి ఎందుకు పోయింది? తెలంగాణ జాతిపితగా అభివర్ణించారు కదా కేసీఆర్ని. జాతిపిత లేదు, పిత లేదండి, భలే చెప్పారు. మీరు ఈయన కావాల్సిన మనుషులతో మీడియా పెట్టించుకుని రోజు భజన చేయించుకుంటూ చెప్పుకుంటూ వాస్తవాలు దాచిపెడుతూ ఇలా చెప్తుంటే ఏం చెప్తారండి? ఇప్పుడు చాలామందికి తెలుసు ఆ రోజు, చాలామందికి తెలుసు అండి, చూశారు టీవీలకు అతుక్కుపోయి కూర్చున్నారు ఏం జరుగుతుంది ఏం చెప్తారు. అంటే మనకి క్రికెట్ మ్యాచ్ ఇంతకు ముందు రేడియోలో వినేవాళ్ళు 6 కొట్టారు 4 కొట్టారు వరల్డ్ కప్ రాబోతుంది కామెంటరీ లాగా. ఆ రోజు తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలు ఇంట్రెస్ట్గా చూస్తూ కూర్చున్నారు. అంటే తలుపులేసి ఉంది, మీకు విజువల్స్ ఏం లేదు, ఓన్లీ సౌండ్ కామెంటరీలు చెప్పడం తప్ప. సో అలాంటి పరిస్థితి ఆ రోజు ఉండింది. అండ్ మిస్టర్ కేసీఆర్ పాపం ఏంటంటే ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసి
తర్వాత వచ్చింది తెలంగాణ అని చెప్పాడు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.